బోయిన్పల్లి పిఎస్ పరిధిలో ఫిట్నెస్ ఆర్ట్ జోన్ జిమ్ ట్రైనర్ రాజు రవిల నిర్వాహకం బట్టబయలైంది. ధరలక్ష్మి కాలనీలో నివాసమంటున్న అమ్మాయి సెంటర్ పాయింట్ వద్ద ఉన్న ఫిట్నెస్ ఆర్ట్ జోన్ వ్యాయామశాలకు వచ్చిన బాలికను మోసం చేసి ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లుగా ఆమె వర్కౌట్ చేస్తుండగా ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆమె డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. ఆమె ఫిట్నెస్ చేస్తుండగా ఆమె శరీర భాగాలను తాకుతూ ఉన్న ఫోటోలను రహస్యంగా తీసి బాలికను బెదిరింపులకు గురిచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. డబ్బులు నగదు తీసుకురావాలని బాలికను వేధించిన రాజు లేని పక్షంలో ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానని బెదిరించాడు. 20 తులాల బంగారం, 4 లక్షలు నగదు ఇవ్వాలని ఆమెను వేధించగా ఆమె ఆందోళన పడుతున్న విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులు అడగగా జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే పోలీసులను ఆశ్రయించిన శ్రావణి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు నిందితులు రాజు రవిని అరెస్ట్ చేశారు. మాకు మా కరెంట్ బోర్డులో ఇలాంటి అరాచకాలు ఆడపిల్లల మీద ఇలాంటి ఏవైతే నడుస్తున్నాయో ఈ యొక్క ఇది చాలా తప్పు ఇది. సో ఇవన్నిటి కూడా మాకు కూడా ఎక్స్పోజ్ చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఇళ్ళకి ఏం చిన్న బంగారం నగలు వెండి పైసలు వాళ్ళని ట్రాప్ చేసుకొని ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటికీ వీళ్ళకు వీళ్ళ అన్నదమ్ముల చరిత్ర ఇప్పటికీ 5 మంది పోలీస్ స్టేషన్లో అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఒక టీనేజ్ నాట్ వీళ్ళకి మైనర్ నాట్ టీనేజ్ మైనర్ జరిపాడు. గత 1.5 ఇయర్ నుంచి తండ్రి చనిపోయాడు కోవిడ్లో, తల్లి అన్నున్నాడు తాతనుడు ఎవరు లేరని చెప్పి ఆమెను ట్రాక్ చేసి మొత్తము 40 తులాల బంగారం 20 తులాల బంగారము 60 తులాల వెండి ఒక 4.5 లక్షల రూపాయలు క్యాష్ ఇవన్నీ కూడా అలాగే ఆ పిల్ల దగ్గరికి తీసుకోవడం జరిగింది. సో నేను కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మదర్కి అందరం పోయి కంప్లైంట్ ఇచ్చి నేను రాత్రి ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయ్యింది. వాళ్ళు పోలీస్ స్టేషన్ జైలు పోతున్నారు.